నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రైతులు అభ్యున్నతి పదంలో నడిచేలా వ్యాపార రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఎమ్మెల్యే జోగ్రామన్న స్పష్టీకరణ యాపలగూడ గ్రామంలో ఘనంగా రైతు బంధు సంబరాలు జిల్లాలో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు గాలిపటాల సందడితో ఉత్సాహంగా గడిపిన యువత చిన్నారులు గ్రామాల్లో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక శోభ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేలా పోటీల నిర్వహణ అభినందనీయం మాకోడ గ్రామంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచన అన్నదాతల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని రైతులు అభ్యున్నతి పదంలో నడిచేలా వ్యాపార రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే జోగ్రామన్న పేర్కొన్నారు రైతు బంధు సంబరాల్లో భాగంగా యాపలగూడ గ్రామంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామంలోని రైతు వేదిక ఆరోగ్య ఉపకేంద్రాలను ప్రారంభించారు వేలాది కోట్ల రూపాయల వ్యయంతో గతంలో ఏ ప్రభుత్వము అమలు చేయని రైతు సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యతను ఇస్తూ దేశం దృష్టిని ఆకర్షించే విధంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యాపల్గూడ గ్రామంలో శనివారం నిర్వహించిన రైతు బంధు సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పు చప్పుల నడుమ ఘనంగా స్వాగతం పలికారు టపాసులను పేరుస్తూ సంబరాలు జరిపిన పార్టీ శ్రేణులు జై తెలంగాణ జై కేసీఆర్ జై జోగురామన్న నినాదాలతో హోరెత్తించారు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఎడ్లబండ్ల ర్యాలీని నిర్వహించగా దాదాపు 200 ఎడ్లబండ్లతో ర్యాలీ అంగరంగ వైభవంగా కొనసాగింది ఎమ్మెల్యే జోగురామన్న స్వయంగా ఎడ్లబండిని నడుపుతూ గ్రామస్తులకు అభివాదం చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం రైతు వేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు రైతులను శాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు చిత్రలేఖన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేసి వారిని అభినందించారు అదేవిధంగా గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు కార్యక్రమంలో సర్పంచ్ గంగారాం ఎంపీపీ శివ లక్ష్మీ జగదీష్ వైస్ ఎంపీపీ గణరత్ రమేష్ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్టు ప్రహ్లాద్ నాయకులు ఆర్ఎ నరేష్ పోతన్న మేసనం పరమేశ్వర్ కొడప సోనేరావు కనకరమణ అశోక్ రామ్రెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు గ్రామస్తులు రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అన్నదాత బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉంటారన్న ఉద్దేశంతో
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. అన్నదాతల అభ్యున్నతి కోసం రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని వివరించారు. నాగలి బట్టి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. ఈ సంబరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా రైతు బంధు పథకం మొదలుపెట్టి 8వ విడత రాష్ట్రం మొత్తం మీద 63 లక్షల మంది రైతులకు 50,000 కోట్ల రూపాయలు వేసినామని చెప్పి చెప్పడానికి కొరకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక రైతుకు రైతు బీమా రావాలంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మరి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే 1,46,432 మందికి ఈరోజు అర్హులైన వాళ్ళు 1,01,675 మందికి మనం ఒక్కొక్కరికి 3,487 రూపాయలు బీమా కొరకు ప్రీమియం కడుతున్నాం. అంటే ఈ రకంగా ఒక ఆదిలాబాద్ జిల్లా కొరకే రైతుల కొరకు ప్రీమియం కట్టే డబ్బు 111,90,00,000 రూపాయలు మనం రైతుకు బీమా ప్రీమియం చెల్లిస్తా ఉన్నాం. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ రైతుల శ్రేయస్సును కాంక్షించి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను దశల వారీగా పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. 5 ఎకరాల లోపునటువంటి కుటుంబానికి 2,000, 2,000, 2,000, 3 కిస్తులలో మన నరేంద్ర మోడీ ఇస్తా ఉన్నాం. కానీ మనం అట్లా కాదు, 2 కిస్తులలో 10,000 రూపాయలు ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 63 లక్షల మంది రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. అంటే భూమి ఉన్నటువంటి రైతులు పంటలు వండక, అప్పుల బాధలు తరలేక ఎందరో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మరి రైతుల్ని మనం చూసినాం. అది కాంగ్రెస్ కావచ్చు, అది తెలుగుదేశం కావచ్చు, గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన మాట వాస్తవం కాదని చెప్పి నేను ఈ సందర్భంలో అడుగుతా ఉన్నా. ముందు రైతు బాగుంటే రైతు కూలీలు బాగుంటారు, రైతు కూలీలు బాగుంటే కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు, నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరు కూడా బాగుంటారు. కార్యక్రమం అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ శోభ కనిపించింది. మహిళలు నోములను ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలను తెలుపుకోగా యువతతో పాటు చిన్నారులు ఉత్సాహంగా గాలిపటాలను ఎగరవేశారు. డీజే చప్పుళ్ల నడుమ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యదినమైన సంక్రాంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం నుండే పండగ సందడివి నెలకొంది. మహిళలు వేకువజామునే నిద్రలేచి ఇళ్ల ముందు అందమైన రంగవల్లులను వేసి సంక్రాంతి శోభను ఇనుమడింపజేశారు. రంగురంగుల ముగ్గులతో అందంగా రంగవల్లులను వేసి ఇంటికి పండగ శోభను తీసుకొచ్చారు. దూరపు ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ ఒకచోట చేరి పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలు ఆనవాయితీ ప్రకారం ఒకరికొకరు నోములను ఇచ్చిపుచ్చుకున్నారు. పండగ శుభాకాంక్షలు తెలుపుతూ నోములను అందజేశారు.
అటు చిన్నారులు యువతీ యువకులు ఇష్టంగా గాలిపటాలను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపారు. భవంతులపై డీజే సిస్టంలను ఏర్పాటు చేసి పాటలకు తగ్గట్లు నృత్యాలు చేస్తూ పతంగులను ఎగురవేస్తూ సంబరంగా పండగను జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేశారు. అయితే ఉదయం నుండి శీతల గాలులు వీయడం, పొగమంచు కప్పేయడంతో గాలిపటాలు ఎగురవేయడానికి కొంత ఇబ్బంది కలిగింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో యువత కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే జోగురామన్నను పట్టణ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ యువ నాయకులు జోగు మహేందర్లను కలిసిన కౌన్సిలర్లు పుష్పగుచ్చాలను అందజేసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా క్రీడా పోటీల నిర్వహణ అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జైనత్ మండలం మాకోడ గ్రామంలో శనివారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులు క్రీడల్లో మరింతగా రాణించేలా జోగు ఫౌండేషన్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. జైనత్ మండలంలోని మాకోడ గ్రామంలో స్వామి వివేకానంద మెగా క్రికెట్ టోర్నమెంట్ను శనివారం ఆయన ప్రారంభించారు. ముందుగా ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. మొదటి మ్యాచ్లో కాప్రి బెల్గాం జట్ల మధ్య పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్షటి గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ సురేఖ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ యువత క్రీడారంగంలో రాణిస్తూ పోటీతత్వాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. ఇరు జట్ల క్రీడాకారులు స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి జోగు ఫౌండేషన్ తరపున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జైనత్ మన జాతర సందర్భంగా, అదేవిధంగా ఇక్కడ, అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో కూడా ప్రతి సంవత్సరం అక్కడ కూడా ఉన్న కూడా ఏసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడ కూడా క్రికెట్ కానీ కబడ్డీ, మొన్న మా రణదీవి నగర్ కాలనీలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ విధంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రతి ఏ గ్రామం నుండి వాళ్ళు నిర్వహించడానికి వాళ్ళు మేము టోర్నమెంట్ నిర్వహిస్తాం. మరి మా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మీ అంతు మీ వంతు సహాయ సహకారం ఉండాలంటే దానికి సమయటువంటి మరి బహుమతులు అనేది ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా నేను ఈ టోర్నమెంట్లో ఈ గ్రౌండ్లో కూడా మా దీపావళి కూడా గ్రామం నుండి రెండు టోర్నమెంట్లు కూడా ఈ గ్రౌండ్లో ఆడడం జరిగింది. కాబట్టి మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి స్వామి వివేకానంద యూత్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. పట్టణంలో ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందిన యూసుఫ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే జోగురామన్న భరోసా కల్పించారు. శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన నిత్యావసరాల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. ఇటీవల రహదారి ప్రమాదంలో మృతి చెందిన యూసుఫ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే జోగురామన్న శనివారం పరామర్శించారు. స్థానిక కౌన్సిలర్ కొండ మీనా గణేష్తో కలిసి బాధిత కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే యూసుఫ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి నిత్యావసరాల కోసం తక్షణ సహాయంగా ఆర్థిక సహాయాన్ని సైతం అందజేశారు. మృతుని భార్యకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అందించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వారి పిల్లల ఉన్నత చదువుల కోసం
మైనారిటీ వసతి గృహాలలో సీట్ల కేటాయించేలా చూస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సైతం మంజూరు అయ్యేలా చూస్తామని భరోసా కల్పించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అజయ్ అష్రఫ్ తదితరులు ఉన్నారు. జిల్లాలో సంక్రాంతి పండుగను అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పండుగ శోభ ఉట్టిపడింది. ఆయా గ్రామాల్లోని ప్రముఖ ఆలయాల్లో సంక్రాంతి వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. గ్రామాల్లో పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ఉత్సాహంగా గడిపారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని చూడముచ్చటైన రంగవల్లులు వేశారు. అందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయ ఆవరణలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు యువతులు పోటీల్లో పాల్గొని ఆకట్టుకునేలా రంగవల్లులను వేశారు. న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించారు. తొలి బహుమతి మనీషాకు దక్కగా ద్వితీయ స్థానంలో చిలకూరి వైష్ణవి నిలిచారు. వీరితో పాటు పోటీల్లో పాల్గొన్న 50 మందికి సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, బీడీసీ అధ్యక్షులు చినరామరెడ్డి, కాంతారెడ్డి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. రంగురంగులతో వేసిన ముగ్గులతో సాంప్రదాయం ఉట్టిపడుతోందని పేర్కొన్నారు. ముగ్గులు రంగురంగు రంగవాళ్ళు, వాటిపై బొబ్బెమ్మలు, బసవన్నలు, నోములుచుకోవడం, చెరుకు గడలు, ఇది ఒక మన సాంప్రదాయం. సాంప్రదాయంలో భాగంగా గ్రామంలో అందరూ మహిళల్ని ఒకే చోట చేర్చి ఇలా రంగవాళ్ళు వేయించడం, ముగ్గులు వేయించడంతో ఈ రామేశ్వర ఆలయంలో ఒక నూతన కళ అనేది ఒక ఏర్పడుతుంది. ఇది చాలా ఈ ప్రాంతంలోనే తాంసులో మొట్టమొదటిగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. మరోవైపు సంక్రాంతి పండగ సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు యువజన సంఘాల ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టి ఉట్టికొట్టే పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పోటీలో పాల్గొన్న యువకులతో గ్రామ పంచాయతీ ప్రాంగణం సందడిగా మారింది. 30 సెకండ్లలోపు దారి తప్పకుండా వెళ్లి ఉట్టికొట్టిన వారిని విజేతలుగా ప్రకటించగా పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాఘవేందర్, రాజశేఖర్, ఉమేష్, రాకేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ పోటీలలో గ్రామానికి చెందిన రవితేజ ఉట్టిని 28 సెకండ్లలో కొట్టి 3,000 రూపాయల బహుమతిని అందుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మాణ పనులు పూర్తయిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలను ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలియజేశారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు వివరాలను వెల్లడించారు. జిల్లావాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17వ తేదీ నుండి అవుట్ పేషెంట్లకు ఆసుపత్రిలో చికిత్సలు ప్రారంభిస్తున్నట్లు రిమ్స్ సంచాలకులు డాక్టర్ రాథోడ్ జయసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తయిన ఈ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్లకు చికిత్సలు ప్రారంభం అవుతుండడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూరో సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాలలో ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఓపీ సేవల కోసం కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ సూచించారు. ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా రైతు బంధు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంతో సహా కుచ్చలాపురు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలను తెలియజేశారు. తలమడుగు మండల కేంద్రంతో పాటు కుచ్చలాపురు గ్రామంలో రైతు బంధు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన రైతులు,
టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ చంటి, జీవన్ రెడ్డి, కిరణ్, సునీతారెడ్డి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా నాయకులు వివరించారు. ఈ యొక్క రైతు బంధు వల్ల రైతులు ఉత్సాహంగా రైతుల వారి ఖాతాల్లో అకౌంట్లో అమౌంట్ జమ అవడం వల్ల రైతులు ఆనందంగా వారి యొక్క అకౌంట్ నుంచి డబ్బులు తీసుకొని వారి రైతుల పంటలకు, విత్తనాలకు, ఎరువులకు ఖర్చు చేయడంకు మాకు చాలా ఉపయోగపడుతుంది. రైతులు సంతోషంగా ముందుకొచ్చి వారే ఈ పాలాభిషేకంలో ముందుండి, ముందు వరుసలో ఉండి పాలాభిషేకం చేయడంతో జరిగింది. జిల్లా జైలు సిబ్బందికి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. శనివారం జైలు వద్ద సిబ్బందిని కలిసిన ఆయన వారి ఆట విడుపు కోసం కిట్లను పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైలు సిబ్బందికి స్పోర్ట్స్ కిట్లను ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అందజేశారు. జైలులో ఉన్న సిబ్బందికి ఆట విడుపు కోసం, ఆటల కిట్ల కోసం విన్నవించగా గోవర్ధన్ రెడ్డి తన సొంత ఖర్చులతో క్రికెట్, వాలీబాల్ కిట్లను శనివారం జిల్లా జైల్లో స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శోభన్ బాబు, జైలర్ పరశురాం, మహేందర్, నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోచ్ నరోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం పని ఒత్తిడితో ఉండే సిబ్బందికి ఆటల ద్వారా కొంత మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని అన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం సైతం పెరుగుతుందని తెలిపారు. యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. పట్టణంలోని బంగారుగూడలో గల శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుండే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. అందులో భాగంగానే పట్టణంలోని బంగారిగూడలో గల అతి పురాతనమైన శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. శనివారం సంక్రాంతి పర్వదినం కలిసి రావడంతో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే పూజాది కార్యక్రమాలను చేపట్టగా మహిళలు భక్తి శ్రద్ధల నడుమ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో సుదర్శన యాగం, లక్ష్మీ గణపతి హోమం, వసంతోత్సవంతో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన లడ్డూను మహిళలు వాయినాలుగా ఇచ్చిపుచ్చుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ మేరకు పలువురు మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల సరళిని వివరించారు. శనివారం రోజు రావడం వల్ల వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు అని, ఈ రోజు మేము అందరం కలిసి సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటున్నాము. పద్మావతి అలవేలుమంగ సమేతంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. హోమము, అభిషేకము, చక్రాభిషేకము, కళ్యాణము, హోమము, కళ్యాణము చేయించుకుంటున్నాము. అందరం వైశ్యులము సామూహికంగా అనుకుని చేయించు. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన లడ్డు కాబట్టి అందరం లడ్డు వాయడాన్ని ఇచ్చి, బ్లౌజ్ పీసులు, ట్రావెల్స్ ఇచ్చి ముత్యాదకులకు వాయనాలు ఇచ్చుకుంటున్నాం. అదేవిధంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న పూజల విశిష్టతను తెలియజేశారు. మన అతి పురాతనమైనటువంటి దేవాలయం మన బంగారుగూడ శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపల ఈ రోజున
వైశ్యామ స్వాముల యొక్క ఆధ్వర్యం లోపల ఈరోజు విశేషంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరిగింది. లోక కళ్యాణార్థం అందరూ సురక్షణ ఉండాలని అమ్మ స్వాములు ఈరోజు కళ్యాణం జరిపించి మామూలు ఇచ్చుకోవడం జరిగింది. ఈరోజు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మ స్వాములు గడ్డు ప్రసాదం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు నోములు ఇచ్చేసి శ్రీనివాస స్వామికి విశేషంగా సుదర్శనయాగం, లక్ష్మీ గణపతి హోమము, తర్వాత స్వామివారికి వసంతోత్సవము, కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఓం నమో వెంకటేశ. పట్టణంలోని కైలాసనగర్లో కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవనోపాధి పొందుతున్న ఉల్లాస్ పండుగల సమయంలో తనకు తోచిన సహాయం చేస్తూ ఆదర్శంగా అందరికీ నిలుస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున కాలనీ చిన్నారులకు ఉచితంగా గాలిపటాలను అందజేయడమే కాకుండా సంప్రదాయం ప్రకారం నువ్వుల ఉండలు అందించి చిన్నారులకు పండుగ శుభాకాంక్షల్ని తెలియజేశారు. వ్యాపారంతో పాటు తోచినంత సహాయం చేస్తూ పలువురు వ్యాపారస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణంలోని కైలాస్ నగర్లో గల కిరాణా కొట్టు యజమాని దెబ్బడివారు ఉల్లాస్ అదే కోవలోకి వస్తారు. పండగలకు తగ్గట్టుగా సరుకులను తెచ్చి విక్రయించే ఆయన సంక్రాంతిని పురస్కరించుకుని కాలనీలోని చిన్నారులకు ఉచితంగా గాలిపటాలు పంపిణీ చేస్తున్నారు. సాంప్రదాయం ప్రకారం వారికి నువ్వులుండలు సైతం అందిస్తున్నారు. ఇదివరకు దీపావళి టపాసులను నాగుల పంచమి రోజున ఆవు పాలు పంచిపెట్టి ప్రత్యేకతను చాటారు. కాలనీ వాసులతోనే తన వ్యాపారం నడుస్తోందని, అలాంటిది వారికి తన వంతుగా పండగ సందర్భాల్లో ఉడత సేవ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఉల్లాస్ పేర్కొన్నారు. వైద్య విధాన పరిషత్ విభాగం పరిధిలో రిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు పేర్కొన్నారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిన కార్మికులు పనిచేస్తున్నారని, వయసు పైబడిన మహిళా కార్మికులను గుర్తించి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులు, శానిటేషన్ కార్మికులు, పేషెంట్ కేరు, మరి అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్లు, స్వీపర్లు పనిచేస్తూ ఉన్నారు. గత 1999 నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు వైద్య విధాన పరిషత్ ఉండి అప్పుడు రిమ్స్ హాస్పిటల్ కాలేదు. అప్పుడు వైద్య విధాన పరిషత్ నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అతి తక్కువ వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి 1999 నుంచి పనిచేస్తూ ఉన్నారు. కానీ అప్పటి నుంచి పనిచేస్తున్న కార్మికులకు వాళ్ళకు గుర్తింపు అనేది లేదు. ప్రమోషన్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి యజమానం గుర్తించకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం మరి చాలా విచారణమని దాంతో ఏఐటీసీ చెప్పడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు అభ్యున్నతి పదంలో నడిచేలా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. యాపలగూడ గ్రామంలో ఘనంగా రైతు బంధు సంబరాలు. జిల్లాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. గాలిపటాల సందడితో ఉత్సాహంగా గడిపిన యువత చిన్నారులు. గ్రామాల్లో వెల్లువిరిసిన ఆధ్యాత్మిక శోభ. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా పోటీల నిర్వహణ అభినందనీయం. మాకోడ గ్రామంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.